నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈరోజు నిజంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. సో ఎందుకంటే ఎందుకు స్పెషల్ అంటున్నానని చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు May 13th ఎలక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఆ తర్వాత అసలు ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈయన గెలుస్తాడా, ఈ నేత గెలుస్తాడా, అందులో సెలబ్రిటీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఈవెన్ ఇండిపెండెన్స్ అభ్యర్థులు కూడా చాలామంది పోటీ అయితే చేశారనమాట. సో అవన్నీ మనకున్న డౌట్స్ని ఎవరు గెలుస్తారు ఏంటి అని ముందే ఒక ఊహాగానాలతోటి చాలామంది ఏంటంటే ఒక అంచనా వరకే ఉంటుంది. బట్ మనం మాత్రం ఒక గెస్ట్ని అయితే తీసుకొచ్చామన్నమాట. ఆ గెస్ట్ ఎవరంటే, ఆయన బేసిక్గా చాలామంది చెప్పినవన్నీ ఆల్మోస్ట్ జరిగినే ఉన్నాయి. సో మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఆ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అండ్ తెలంగాణలో ఎన్నికలు ఏ విధంగా ఫలితాలు వెలువడనున్నాయని డీటెయిలింగ్గా మనతో పాటు చెప్పడానికి ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆచార్య రాఘవేంద్రరావు గారు ఎన్నికల గురించి ఏం చెప్తాడో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, అంటే చాలామంది మనకందరికీ తెలిసిందే May 13th ఎలక్షన్స్ జరిగాయి, జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి అని అన్నీ చాలామంది ఏంటంటే ఒక అపోహలతోటి ఉన్నారు, ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తారు అని చాలామంది ఉన్నారు. సో ఏంటి అసలుకి 2024 ఫలితాలు, ఎలక్షన్స్ తర్వాత అసలు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి అసలు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రాజకీయ జ్యోతిష పండితుడిగా గడిచినటువంటి 15 సంవత్సరాల నుంచి జ్యోతిష ఫలితాలని రాజకీయ పరంగా వెల్లడించే ఒక ప్రముఖ పండితుడిగా నా ఒపీనియన్ ఒకటే అండి. ఈసారి 2024 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు ఏవైతున్నాయో ఎవరు ఊహించిన విధంగా ఉండబోతున్నాయండి. ఎంత డ్రాస్టిక్గా ఉండబోతున్నాయంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపు 25 మంది ఓడిపోబోతున్నారండి. ఎవరు ఊహించినటువంటి వారు, ఎవరు ఊహించినటువంటి ఫైర్ బాండ్స్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, మంత్రులు ఎవరైతే ఉన్నారు, ఒక అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఆర్కే రోజా గారు కానివ్వండి, కొరాలి రాణి గారు కానివ్వండి, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, విశ్వరూప గారు కానివ్వండి, లేకపోతే శ్రీనివాస వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇలా చాలా మంది ఓడిపోబోతున్నారండి. వీరిలో డిప్యూటీ మంత్రులు కూడా ఉన్నారండి. అవునా? డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారండి. సో అంటే బేసిక్ గా ఏంటంటే చాలా వాళ్ళు వెల్ నోన్ ఫేసెస్, చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది ఏంటంటే వాళ్ళు మెజారిటీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నారు. మరి ఎందుకు అసలుకి వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎందుకు అసలు అలా, అంటే మీ ఒపీనియన్ ఏమైందండి? అంటే రాజకీయ పండితులు వారి వారి అభిప్రాయాన్ని వెల్లడించడం సర్వసాధారణం అండి. అలాగే పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మా పార్టీ గెలుస్తుంది, మేమే గెలుస్తాం అని చెప్పుకోవడం అనేది వారి వారి అభిప్రాయం అండి. ఏ రాజకీయ నాయకుడైనా తమ గురించి పాజిటివ్గానే మాట్లాడుకుంటారు, వారి యొక్క క్యాడర్కి ఆత్మస్థైర్యాన్ని నింపే క్రమంలో కానివ్వండి, వచ్చిన అనుసర గణానికి సహకరించే క్రమంలో కానివ్వండి, మనమే గెలుస్తాం అని చెప్పడం సర్వసాధారణం అండి. కానీ ఒక జ్యోతిష పండితుడిగా నేను ఇచ్చే ప్రతి ఫలితం కూడా, నేను చెప్పే ప్రతి ప్రిడిక్షన్ కూడా పొలిటికల్ అస్ట్రాలజీ బేస్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒక కాన్సెన్సీలో, అది పార్లమెంట్ కాన్సెన్సీ కానివ్వండి, ఒక అసెంబ్లీ కాన్సెన్సీ కానివ్వండి, ఆ కాన్సెన్సీలో పోటీ చేసిన ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి జాతకాలను పరిశీలించి, కొన్ని సమయాల్లో వారి యొక్క భర్తలు లభించిన సమయంలో రకరకాల మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేపీ అస్ట్రాలజీ తీసుకోండి, పరాశర తీసుకోండి, లేకపోతే వెస్ట్రన్ అస్ట్రాలజీ తీసుకోండి, కరిణికనాడి తీసుకోండి, కసేరికా అస్ట్రాలజీ తీసుకోండి, లేకపోతే ఆస్ట్రో క్యాస్ట్రోగ్రఫీ తీసుకోండి, న్యూమరాలజీ తీసుకోండి, ఇవన్నీ దొరకన సమయంలో కొన్ని సమయాల్లో మనము అనంగ ప్రకరణ సిద్ధాంతం తీసుకోండి, లేక స్వరనాడి తీసుకోండి, ఇలా రకరకాల మెథడ్స్ని ఉపయోగించి ఆయా కాన్సెన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి ప్రిడిక్షన్ కూడా అద్భుతమైనటువంటి స్థాయిలో యాక్యురేట్గా రిజల్ట్ రావడం అనేది మీరు గమనించవచ్చండి. ఒక 2014 తీసుకున్నా, అలాగే అంతకుముందు 2009 తీసుకున్నా, రీసెంట్గా 2018 తీసుకున్నా, అలాగే 2023 తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీసుకున్నా కూడా మనం చెప్పింది 100కి 100 జరగడం అనేది మన ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమేనండి. ఓకే, ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 2019 జరిగిన ఎన్నికల ఫలితంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా 151 వచ్చినాయండి. అవును, గత ఎన్నికల్లో. అవునండి, ఈ 151 కనుక తీసుకున్నట్లయితే, ఈ 151 సాధించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసి వారి గవర్నమెంట్లో మొదటి విడతలో భాగంగా 24 మందికి క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది, మంత్రులుగా ఇవ్వడం ద్వారా, అవకాశం ఇవ్వడం ద్వారా. ఆ తర్వాత మరి కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చే క్రమంలో భాగంగా కావచ్చు, లేదా రకరకాల ఈక్వేషన్లో భాగంగా కావచ్చు, మరొక 15 మందికి మంత్రులుగా క్యాబినెట్లో చోటు కల్పించడం జరిగిందండి. వెరసి 24+15 39 మంది అండి. ఈ 39 మందిలో 25 మందికి పైగా ఓడిపోతున్నారండి.
ఇంక్వైరీ కనుక వరుసగా తీసుకున్నట్లయితే ఒకసారి, అంటే మీరు ఇందాక చెప్పారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా 25 మంది వరకు ఓడిపోతున్నారు. అసలు ఎవరు ఓడిపోయే క్యాండిడేట్స్ ఐడియా ఉందా మీకు చెప్పగలరు? ఖచ్చితంగా ప్రతి కాన్స్టెన్సీ, ఆ కాన్స్టెన్సీలో పోటీ చేసిన ప్రధానమైనటువంటి అభ్యర్థులు వారి పేర్లతో సహా చెప్తానండి. ప్లీజ్ గమనించినట్లయితే గాజువాక్ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారా అమర్నాథ్ గారు? ఓడిపోతున్నారండి. షూర్ షూర్ 100% రికార్డ్ అవుతుంది, మీ ఇష్టం. రికార్డ్ చేసుకోండి, రేపు ఫలితాల తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే డన్. ఇంకా అలాగే పెనుగొండ నుంచి కేవి ఉషశ్రీచరణ్ గారు ఓడిపోతున్నారు. అలాగనే సంతనూతలపాడు నుంచి మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు. నగర్ నుంచి ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. రోజా గారు కూడా ఓడిపోతున్నారా? ఓడిపోతున్నారండి. అంటే ఈసారి ఆ హ్యాట్రిక్ కొడతది అని చెప్పేసి చాలా మంది కూడా నగర్ లో ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. వారి ప్రత్యర్థి అనేటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గాలి ముద్దు కృష్ణనాథ్ గారి కుమారుడు భానుప్రకాష్ గారు అక్కడ గెలవబోతున్నారండి. కంపల్సరీ 100 రూపాయలు. అలాగనే అమలాపురం నుంచి కనుక తీసుకున్నట్లయితే పినిపే స్వరూప్ గారు ఓడిపోతున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు. అలాగనే ఇక్కడ పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు. గుంతకల్ నుంచి మీరు గమనించినట్లు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి, వైఎస్ఆర్సిపి పార్టీలో పోటీ చేసి గెలిచి మంత్రులుగా పదవులు దక్కించుకున్నటువంటి ఓడిపోతున్నారండి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీలో మంత్రిగా పనిచేసినట్టు గుమ్మనూరు జయరాం గారు కొన్ని కారణాల చేత అక్కడ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి గుంతకల్ నుంచి పోటీ చేస్తారు. టీడీపీ తరపు నుంచి వీరు గెలుస్తున్నారు ఇక్కడ. అంటే ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో పోటీ చేసి ఆయన గెలుస్తున్నాడు. అక్కడ గుమ్మనూరు జయరాం గారు గెలుస్తున్నారండి, టీడీపీ పార్టీ తరపు నుంచి గెలుస్తున్నారు అన్నమాట. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గారు ఓడిపోబోతున్నారు. రజని గారు అవునండి. అంటే ఆమె కూడా ఈవెన్ చాలా సందర్భాల్లో చెప్పింది కదా, లేదు ఈసారి కుంభస్థలాన్ని కొడతామని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. అసాధ్యం అండి, అక్కడ విడుదల రజని గారు ఓడిపోబోతున్నారు. అలాగే కొండపి నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోబోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోబోతున్నారు. పలాస నుంచి సీదిరి అప్పలరాజు గారు ఓడిపోబోతున్నారు. తాడేపల్లి గుడి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారి మీద, వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం గారు, వీరి మీద జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బోలిశెట్టి శ్రీనివాస్ గారు విజయం సాధించబోతున్నారండి. కన్ఫర్మ్ 100 రూపాయలు. జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు డిప్యూటీ సీఎం ఓడిస్తున్నారు, వీరు గెలుస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఒక మైల్ స్టోన్ గా నిలవబోతుంది. అవునా? జనసేన పార్టీలో దాని హిస్టరీలో ఒక మైల్ స్టోన్ గా నిలవబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే తణుకు తీసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోబోతున్నారు. అలాగే తాడికొండ నుంచి మేకతోటి సుచరిత గారు వీరు కూడా ఓడిపోబోతున్నారు. గుడివాడ నుంచి కొడాలి నానిగారు మరో ఫైర్ కొడాలి నానిగారు ఫైర్ మంచి ఫైర్ రాజకీయ వ్యక్త తెలిసిన వీరు కూడా ఓడిపోబోతున్నారు. అలాగే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఆళ్ళ నాన్నగారు కూడా ఓడిపోబోతున్నారండి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి బడేటి రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోబోతున్నారు. అలాగే నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోబోతున్నారు. భీమిల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాస్ గారు వారు కూడా ఓడిపోబోతున్నారు. వారి ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గారు అక్కడ అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు. మెజార్టీతో గెలవబోతున్నారు. అచంట్ నుంచి రంగనాథరాజు గారు ఓడిపోబోతున్నారు. అలాగనే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోబోతున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి కారుసాల కన్నబాబు గారు ఓడిపోబోతున్నారు. మరొక జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి పంతం వెంకటేశ్వరరావు గారు, అదే నానాజీ గారిని వారు గెలుస్తున్నారండి ఇక్కడ. అలాగనే మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పార్టీలో నెల్లూరు జిల్లాలో కనుక గమనించినట్లయితే మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారండి. వారు ఓడిపోబోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు అక్కడ గెలుస్తున్నారండి. ఓకే, సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా ఓడిపోబోతున్నారు. సో ఇలా ఫైర్ బ్రాండ్ గా తీసుకున్నటువంటి చాలా మంది వ్యక్తులతో పాటు, చాలా మంది మంత్రులతో పాటు ఇంకా మరికొందరు కలిపి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ఓడిపోబోతున్నారు. వెరసి కనీస 25 మంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన మంత్రులు ఓడిపోబోతున్నారండి. ఇది రేపు 2024 జూన్ 4 వస్తున్నటువంటి ఫలితాల్లో ఇది ఒక పెద్ద సెన్సేషనల్ గా పక్కా జరుగుతుంది అంటారు సార్. 100 రూపాయలు. ఈ విషయాలు నేను చెప్పబోయే ముందు 1-10 సార్లు నేను చెక్ చేసుకున్నాను అండి. పైకి నేను ఎంత చెప్పినప్పటికీ కూడా నేను ఇంటర్నల్ గా ఎంత స్టడీ చేసి ఉంటాను. అవును, అది అది ఓకే. కాకపోతే ఏంటంటే రాజకీయాలంటే ఎవరికైనా ఏంటంటే అటు ఇటు అవుతూ ఉంటాయి. బట్ మీరు మాత్రం ఈవెన్ ఒక్కరు ఇద్దరిని అనాలిసిస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈవెన్ ఒక 25 మెంబర్స్ ని మీరు అనాలిసిస్ చేసి అది కూడా ఒక మంచి లీడర్ని, అంటే ఫేమ్ లీడర్స్ ని కూడా మీరు అనాలిసిస్ చెప్తున్నారంటే ఇది చాలా మందికి ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు. ఎస్, మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు
ఏ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ మంత్రి గెలుస్తున్నాడు ఏ మంత్రి ఓడిపోతున్నాడు అనే దాని గురించి ఇంతవరకు న్యూస్ అనేది లేదండి. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఓడిపోతున్నారని చెప్పినట్టు ఒకే ఒక్క పండితుడు ఆచార్య రాఘవేంద్ర మాత్రమేనండి. అలాగే వాళ్ళు ఎవరు ఏ కాన్స్టెన్సీ ఓడిపోతుందని చెప్తుంది కూడా ఆచార్య రాఘవేంద్ర అండి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఇద్దరు నాయకులు ఓడిపోబోతున్నారని చెప్పింది కూడా ఆచార్య రాఘవేంద్ర అండి. ఓకే సార్, ఇంకా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు కూడా మెయిన్ క్యాండిడేట్స్, మాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరూ ఈ క్యాండిడేట్స్ తెలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇప్పుడు మేజర్గా అంటే ఇప్పుడు టీడీపీలో కానీ ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కానీ అటు జనసేన కానీ ఒక్కొక్కరి రాజకీయ భవిష్యత్తు ఈవెన్ మీకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పిఠాపురం నుంచి వాళ్ళు తీసుకున్నట్లయితే అంటే మీకున్న అనాలిసిస్ ప్రకారం జ్యోతిష పండితులుగా సో పిఠాపురం నుంచి వెళ్ళి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మెజార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు చాలా మంది. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ అపోజిషన్ క్యాండిడేట్ వంగవీటి వాళ్ళు ఆమె కూడా ఏంటంటే నేను గెలుస్తున్నాను ఆమె చెప్తున్నారు. సో అసలు పిఠాపురం పరిస్థితి ఎలా ఉండబోతున్నారు సార్? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి వెళ్ళి చేస్తున్నారు, బట్ కాకపోతే ఆయనకు సినిమాకు వచ్చేసరికి సక్సెస్ ఉన్న రాజకీయాల్లో మాత్రం లేదు. బట్ ఈ 2024 ఫలితాల్లో ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది, గెలిపోవటం గురించి ఏంటి సార్? ఒక రాజకీయ జ్యోతిష పండితుడిగా నా విశ్లేషణ ఏదైతే తెలియదో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. దానికి రివెంజ్ అన్నట్లుగా అంటే అదేదో సినిమాలో చెప్తారు, వారి సినిమాల్లో ఒక 4 అడుగులు ఎన్నికేస్తే 10 అడుగులు ముందు దూకడానికి అన్నట్టుగా ఈసారి వారు కాదండి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, వారి పార్టీ నాయకులు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఎమ్మెల్యేలుగా వారి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరు ఒక డిప్యూటీ సీఎంని ఒడగొట్టి వాళ్ళు గెలుస్తున్నారండి. అలాగనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మరొక మంత్రిని ఒడగొట్టడం ద్వారా అంటే ఒక మంత్రి మీద విజయాన్ని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కానీ తీసుకున్నట్లయితే ఈ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది నల్లేరు మీద నడగ్గా ఉండబోతుందండి. అవునా? ఎస్ అండి. ఇక్కడ మెజార్టీ గురించి మాట్లాడినట్టయితే కనీసం 30,000 పైచులకు మెజార్టీ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే, గెలుపు మాత్రం పక్క అంటారు. గెలుపు గురించి కాదు మాట్లాడాల్సింది, విజయం ఎంత రాబోతుంది, మెజార్టీ ఎంత రాబోతుందని మాట్లాడాలండి. ఓకే, ఇంతేకాకుండా వారు పోటీ చేసినట్టు 2 పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధికమైన మెజార్టీతో వాడు గెలవబోతున్నారండి. ఓకే, అదే 2 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నారు. ఈవెన్ ఆయన కూడా గెలుసు పక్కన పెడితే మెజార్టీ తోటి ఎంత అనేది ఇక్కడ టాపిక్ అన్నమాట. పైచులకే వారు గెలవబోతున్నారు. అంతే, అవునండి, ఇది షూరా, కన్ఫర్మ్? 100%. ఓకే డన్. అండ్ ఇంకోటి, ఇంకా టీడీపీ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే చాలా మంది నారా లోకేష్ గారి ఏంటంటే ఆయన తర్వాత ఈవెన్ చంద్రబాబు గారి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయనే చేస్తున్నారు, ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నారు. బట్ ఈసారి ఆయనది ఎలా ఉండబోతుంది మరి నారా లోకేష్ గారు? మీరు గమనించినట్లయితే ఆయా ప్రచార మాధ్యమాల్లో చంద్రబాబు గెలుపు గురించి పక్కన పెడితే ఆయన ఇన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు, అన్ని వేల తేడాతో ఓడిపోబోతున్నారని చెప్పి కొంతమంది అనగా నా దృష్టికి వచ్చింది. అవును, ఒక జ్యోతిష పండితుడిగా నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గెలుపడం గురించి మనం మాట్లాడకూడదండి. వాళ్ళు పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీ అధినేతలుగా వాళ్ళ ఓటం అనేది అంత చిన్న విషయం కాదు. ఏదో ఒక మిరాకిల్స్ ఏమైనా జరిగితే తప్ప, ఆ రకంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు అనేది తథ్యం అండి. చంద్రబాబు గారు గెలుస్తారు, 100కి 100 గెలుస్తారు. మెజారిటీ అనేది 25,000 పైచులకే వస్తుందండి. 25,000 పైచులు కదా, ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను. ఆ మెజార్టీ అంటే తక్కువ చెప్తున్నారు, ఇంకెక్కువ చాలా ఎక్కువ వస్తుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకుంటే పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు, వారు గతంతో పోల్చుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మెజార్టీ బాగా పడిపోతుందండి ఈసారి. అవునా? అవునండి, అది సుమారుగా నాకు తెలిసినంత వరకు గతంలో మెజార్టీ 90,000 చిల్లర వచ్చినట్టుగా తెలుసు, అవగాహన ఉంది. ఈసారి అది 30,000-35,000 సరౌండింగ్లో వచ్చే అవకాశం నుంచి చెప్పుకోవచ్చండి. ఇక లోకేష్ గారి గురించి తీసుకున్నట్లయితే మంగళగిరిలో 2019 జరిగిన ఎన్నికల్లో వారు ఓడిపోవడం జరిగింది. ఈసారి అత్యధికంగా మెజారిటీ అంటే సుమారుగా 40,000 ఓట్ల మెజారిటీతో వారు గెలిచే అవకాశం ఉంది. అదే మంగళగిరిలో లోకేష్ గారు, నారా లోకేష్ గారు టీడీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. వారు ఈసారి దాదాపు 40,000 పైచులకు మెజారిటీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందండి, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంకోటి చాలా మంది ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఉన్న దాంట్లలో ఏపీ పాలిటిక్స్లలో కొంచెం ఇప్పుడు మీరు చెప్పిన ఫేమ్ పర్సన్స్లలో రోజా గారు కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఆమె ఆల్రెడీ 2 టైమ్స్ గెలిచింది, బట్ ఈసారి ఆమె ఫలితాలు ఇందాక మీరు చెప్పినట్టు ఓడిపోయారని అన్నారు. బట్ ఎందుకు అంటే ఏంటంటే ఆమె మాత్రం మేము డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతానన్నది, మీరు మాత్రం ఓడిపోతుంది అని చెప్తున్నారు, అసలు రీజన్? ఆయా నాయకులు తమ గెలుస్తామని చెప్పుకోవడం అనేది వారి వ్యక్తిగతమైన, అవునా? ఓకే, బట్ ఒక జ్యోతిష పండితుడిగా నేను
ఒక కాన్స్టెన్సీలో స్టడీ చేసినప్పుడు ఏంటంటే అక్కడ రోజా గారు తీసుకోండి, ఇక్కడ భానుప్రకాష్ గారు తీసుకోండి. భానుప్రకాష్ గారు నాకు దాదాపు 15 సంవత్సరాలు తెలుసు. రోజా గారిని నేను వ్యక్తిగతంగా కలవలేదు, కానీ వారికి సంబంధించినటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దగ్గర నుంచి వారి డీటెయిల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం నేను చేశాను. చేసినప్పుడు వారి ఇద్దరు జాతకాన్ని తీసుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలు మనం ఇక్కడ చెప్పకూడదు, కానీ వాళ్ళ జాతకానికి సంబంధించినవి. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే మాకు గన్ షాట్గా కన్ఫర్మ్ అయిందండి, రోజా గారు అక్కడ ఓడిపోబోతున్నారు, భానుప్రకాష్ గారు మంచి మెజారిటీ అక్కడ గెలవబోతున్నారు, గెలుస్తున్నారు, నో డౌట్ అండి. ఇంకో డౌట్ ఏంటంటే మాకు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు గతంలో ఆల్రెడీ వైసీపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన విషయం తెలిసిందే, బట్ వైఎస్ జగన్ గారిది చాలామంది ఏంటంటే చెప్పరు. అంటే ఈవెన్ ఏంటంటే చాలామంది ఏంటంటే వీళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చెప్తారు, కానీ జగన్ గారిది మాత్రం ఎవరు చెప్పట్లేదు. జగన్ గారిది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన గెలుపోవటంల గురించి? మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసామండి, వారు గెలుస్తున్నా దాని డౌట్ ఏం లేదు, కానీ మెజారిటీ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు గమనించినట్లయితే గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి, ఈ 2014 లేదా 2019 కాదు అంతకు ముందు నుంచి కూడా తీసుకున్నట్లయితే, మొదటి నుంచి బై ఎలక్షన్స్ నుంచి కానీ తీసుకున్నట్లయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూనే వస్తున్నారు, అది గెలుపు కానీ ఇంకో రకంగా కానీ. ఈసారి కూడా వారు మరొక రికార్డులు తిరగరాయబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఆ రికార్డు ఏ రకంగా తిరగరాయబోతున్నారు అనేది రేపు 4 తారీఖు మీరు చూస్తారు. నా ప్రిడిక్షన్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. వారు గతంతో పోల్చుకుంటే చాలా డ్రాస్టిక్ వేలో వాళ్ళకి మెజారిటీ తగ్గబోతుంది. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో 100 సీట్లు తెచ్చుకుంటే ఈసారి చాలా చాలా తక్కువ రాబోతుంది వారికి, ఎవరు ఊహించడమైన ఫలితాలు రాబోతున్నాయి. సో ఆ ఎవరికి ఎన్ని సీట్లు రాబోతుంది మనం డిస్కస్ చేద్దాం అండి. ఓకే డన్. ఇంకోటి సార్, ఇంకోటి ఏంటంటే బేసిక్గా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈవెన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పక్కన పెడితే ఈవెన్ సెంట్రల్కి విషయానికి వచ్చినట్లయితే అదే రోజు ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. సెంట్రల్కి వచ్చేసరికి అసలు ఏంటి అంటే నార్మల్గా ఏంటంటే చాలా మీరు ఇందాక మాతో చెప్పింది ఏంటంటే సెంట్రల్ రాజకీయ విశ్లేషణ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, ఈవెన్ స్టేట్తో పోలిస్తే సెంట్రల్ వేరే విధంగా ఉంటాయి అంటారు. బట్ సెంట్రల్లో ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు మీ? మనం సెంట్రల్కి గురించి మాట్లాడబోయే ముందు సెంట్రల్లో బీజేపీ పార్టీ వస్తుందా రాదా అనేది గురించి ఎవరికి అనుమానం అయితే లేదండి. సో సెంట్రల్ ఎలాగో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఈసారి, అది కామన్ అండి. మనం జ్యోతిష పండితులు మనం చెప్పాల్సిన అవసరం, హ్యాట్రిక్ కొట్టబోతుంది అంట, అందరికి తెలిసిన విషయం. అయితే ఒక జ్యోతిష పండితుడిగా మాలాంటి వారి యొక్క ప్రజ్ఞ సామర్థ్యం ఎలా బయటపడుతుందంటే, అసలు ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది, ఇది ఇంపార్టెంట్. సో ఎన్డీఏ కూటమికి సెంట్రల్లో మొత్తం దేశం మొత్తం ఎన్ని సీట్లు రాబోతుందని తెలుసుకునే ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి లేదా టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా జ్యోతిష పరిశ్రమలో తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కూటమి లేదా ఎన్డీఏ కూటమికి గరిష్టంగా 11 సీట్లు రాబోతున్నాయి. అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ సీట్లలో 25 సీట్లలో 11 సీట్లు కూటమి అనేది తెలుసుకుంటుందండి. అందులో జనసేన పోటీ చేసిన 2 సీట్లలో జనసేన గెలుస్తుంది. ఓకే. అలాగే బీజేపీ 6 సీట్లలో పోటీ చేసి దాంట్లో 4 సీట్లలో గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ 13 సీట్లు గెలవబోతుంది. సో టీడీపీ 13, అలాగే భారతీయ జనతా పార్టీ 4, జనసేన వచ్చి 2. మనం మన ప్రేక్షకుల కోసం ఆయా కాన్స్టెన్సీలు ఏంటి అనే అంశం కనుక తీసుకున్నట్లయితే, ఎంపీలు గెలవబోయే కాన్స్టెన్సీలు కనుక తీసుకున్నట్లయితే, కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి గెలుస్తున్నారు, మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు గెలుస్తున్నారు, మచిలీపట్నం బాలశౌరి వీరు జనసేన పార్టీ లీడర్ అన్నమాట, వీళ్ళిద్దరు కూడా జనసేన పార్టీ నుంచి గెలుస్తున్నారు. అలాగనే భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్స్ సీఎం చీఫ్ మినిస్టర్గా పనిచేసినట్టు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుంచి వారు గెలుస్తున్నారు. నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గారు గెలుస్తున్నారు బీజేపీ నుంచి, అలాగే రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు బీజేపీ నుంచి. అవునండి, అవునండి, బీజేపీ పార్టీ నుంచి వారు పోటీ చేస్తున్నారు కూటమిలో భాగంగా. అలాగే అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ లీడర్ అయినటువంటి సీఎం రమేష్ గారు కూడా గెలుస్తున్నారండి. సో రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి ఈ 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది. కాకినాడ, మచిలీపట్నం జనసేన పార్టీ గెలుస్తుందండి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకుంటే గరిష్టంగా 6 సీట్లతో సరిపెట్టుకోబోతుందండి. 6 సీట్లతో 6 సీట్లు మాత్రమే గెలుస్తుందండి అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ సీట్స్. ఈ 6 ఏంటి అనే అంశంగా తీసుకున్నట్లయితే నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ క్యాండిడేట్స్ ఎవరైనా చెప్పి తీసుకున్నట్లయితే నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి గారు, కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు, షర్మిల గారు లేరా గెలిచే ఛాన్సెస్ కంపల్సరీయా? 100% అండి, ఛాన్సెస్ లేవంటారు? ఛాన్సెస్ లేదండి. తిరుపతి నుంచి కనుక తీసుకుంటే గతంలో కూడా గెలిచినటువంటి ఒక ఫిజియోథెరపీ డాక్టర్ గారు, గురుమూర్తి గారు, ఈసారి మళ్ళీ గెలవబోతున్నారు, మళ్ళీ గెలుస్తున్నారండి జెంటిల్మెన్. ఏలూరు నుంచి కారుమూ సునీల్ గారు గెలుస్తున్నారు, అలాగే విజయనగరం నుంచి బెల్లన చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు, అరకు నుంచి తనుజ నాయుడు గారు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చండి. సో ఈ 6 వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలవబోతున్నారు. ఇక టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే
కర్నూలు నుంచి నాగరాజు గారు గెలుస్తున్నారు టీడీపీ పార్టీ, అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు హిందూపురం నుంచి బీకే పాతసాది గారు, చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు, మాగుంటరావు శ్రీనివాసరెడ్డి గారు కనీసం లక్ష మెజార్టీ కనీసం లక్ష మెజార్టీ అదే అండి. అలాగే బాపట్ల కనుక తీసుకున్నట్లయితే కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు, నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు డాక్టర్ గారు గెలుస్తున్నారు, అలాగే విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు అన్నంలు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు, తమ్ముడు గెలుస్తున్నారు అక్కడ చిన్ని గారు, అలాగే అమలాపురం నుంచి హరీష్ రావు గారు గెలుస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి, వైజాగ్ నుంచి సిరి భరత్ గారు బాలకృష్ణ గారి అల్లుడు గారు గెలుస్తున్నారండి, శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి ఎంపిక గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. వెరసి ఇవన్నీ కూడా 13 సీట్లలో టీడీపీ గెలుస్తుంది, అలాగే 2 పార్లమెంట్ సీట్లలో జనసేన, 4 పార్లమెంట్ సీట్లలో బీజేపీ, కేవలం 6 పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందండి. అంతే, వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎక్కువ సీట్స్ వచ్చే ఛాన్సెస్ లేవండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు ఎవరో గెలుచుకున్నారని మనం తెలుసుకున్నామండి. ఓకే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకి అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అసలు ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనే అంశం గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే అత్యధికంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమికి అత్యధికంగా 124 సీట్లు రాబోతున్నాయండి. 124 అవునండి, ఈ నెంబర్ కొంచెం పెరిగిద్దే కానీ తగ్గేది మాత్రం కాదండి. అసలు తగ్గదు, సమస్య లేదండి. 124 కేబో 80 వస్తుందండి, 175 స్థానాల్లో 124 కూటమి గెలవబోతుందండి. అవునండి, అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో అంటే 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో 124 అసెంబ్లీ స్థానాలు కూటమి గెలవబోతుందంట. ఎస్ అండి, అంతే అవునండి, దాంట్లో డౌటే లేదు. దీనికన్నా పెరిగాయే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గడం మాత్రం జరగదండి. దాంట్లో ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీకి 105 సీట్లు వస్తాయండి, 105 జనసేన పార్టీకి 16 వస్తాయండి. 16 అంటే వాళ్ళు పోటీ చేసింది 21 లో 16 గెలుస్తారు. అవునండి, ఒక 5 మాత్రమే, అది ఒక 4-5 మాత్రమే ఓడిపోతుంది. అవునండి, అంతే. ఈసారి జనసేన ఆల్మోస్ట్ అన్ని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, రికార్డ్ బ్రేక్ చేయబోతుందండి. అంటే ఆల్మోస్ట్ 21 అంటే 16 అంటే చాలా గ్రేట్ కదా. ఓకే, అవునవును. తర్వాత బీజేపీ పార్టీ 3 సీట్లు గెలవబోతుందండి. ఇక్కడ 3 సీట్లు, ఒకటి పెన్మెత్త విష్ణుకుమార్ రాజు గారు అని చెప్పేసి వైజాగ్ నుంచి పోటీ చేస్తారు, వారు గెలుస్తున్నారు. ఓకే, ఇక మీకు మిగతా రిజల్ట్ అని మీరు గెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నేను చెప్పిన కూటమికి నేను చెప్పినటువంటి 124 సీట్లు అంతకన్నా పెరగడమే జరిగింది, కానీ తగ్గడం ఉండదండి, ఉండదు. సో ఈసారి అయితే కూటమి ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. 100కి 100 పాళ్ళు కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మీరు ఎవరు ఊహించిన విధంగా చాలా చాలా భిన్నమైన ఫలితాలు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అదండి. కానీ చాలా మంది ఏంటంటే ఈసారి కూడా వైఎస్ జగన్ గారే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఏ పండితుడైనా సరే వారి వారి అనాలిసిస్ ప్రకారం, వారి వారి ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్ ప్రకారం, వారి యొక్క నాలెడ్జ్ సహకరించిన మేరకు వారి వారి ఫలితాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది వారి వ్యక్తిగతం. ఇక రాజకీయ నాయకులు అంటే అది మనం చెప్పకూడదు, ఏ పార్టీ అయినా సరే వారికి అనుకూలంగానే మాట్లాడుకుంటారు. బట్ ఒక జ్యోతిష పండితుడిగా ఆచార్య రాఘవేంద్ర చేయాల్సిన పని ఏందండి? వారి వారి జాతకాలను పరిశీలించి జ్యోతిష పరిశీలన ద్వారా వారికి కలిగినటువంటి అనుభవాలు ఏవైతున్నాయి వాటిని రంగరించి ఫైనల్ కంక్లూడింగ్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము మాట్లాడే ప్రతిదీ కూడా ఆస్ట్రాలజీ రిలేటెడ్గా మాత్రమే ఉంటుంది, ఇటువంటి వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండవన్నమాట. సార్, ఫైనల్గా కొంతమంది వ్యక్తుల గురించి నేను నాకున్న పర్సనల్గా నాకు మా ఆడియన్స్కి కొంతమందికి ఉన్న డౌట్లు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, వైసీపీ నుంచి వెళ్ళి పేర్ని నాన్నగారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేవంటారా? పేర్ని నాన్నగారు ఈసారి పోటీ చేయట్లేదు. లేదు, ఆయన ఓడిపోతున్నారు, ఆయన ఓడిపోతున్నారు. ఈవెన్ ఈసారి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి మరి? కొడాల నాని గారు ఓడిపోతున్నారని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఉన్నా ఆయన లిస్ట్ అంటే ఈవెన్ ఫేమ్ పర్సన్స్ గుడివాడ నుంచి కొడాల నాని గారు వెంకటేశ్వర గారు అంటే వారు పూర్తి పేరు, వారి అమ్మాయిని ముద్దుగా నాని గారిని పిలుచుకుంటారు, ఓడిపోబోతున్నారు. ఓడిపోబోతున్నారు. లోకేష్ గారు, లోకేష్ గారు గెలుస్తున్నారు, మెజారిటీ దాదాపు 40 దాకా వస్తుంది మెజారిటీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, అవునండి, 37 మెజార్టీ అండి. రోజా గారు ఓడిపోతున్నారు, ఓడిపోతున్నారు, ఓడిపోతున్నారు. జగన్ గారు గెలుస్తున్నారు, జగన్ గారు గెలుస్తున్నారు, మెజార్టీ బాగా తగ్గబోతుంది, తగ్గబోతుంది, గెలుస్తారు కానీ తగ్గబోతుంది, మెజార్టీ తగ్గబోతుంది. ఈవెన్ ఇక్కడ కడప విషయానికి వచ్చినట్లయితే శర్మిల గారు కూడా ఓడిపోబోతున్నారు, అవునండి, కంపల్సరీ, అవునండి. అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు, అంతేనా? అవునండి. ఓకే అండి. అండ్ ఇంకోటి సార్, చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు, మెజారిటీ కనీసం 5,000 పై చిలుకుంటుంది, అది మీరు గమనించవచ్చు. పురంధేశ్వర్ గారు, పురంధేశ్వర్ గారు గెలుస్తారు, గెలుస్తున్నారు. సో ఈ ఈ క్యాండిడేట్స్ మాత్రం ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారని చెప్తారు. అవునండి, ఇక మీరు గమనించినట్లయితే, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే,
ఆంధ్రాలో కూటమికి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయో డిస్కస్ చేసాం. అలాగే ఆంధ్రాలో అసెంబ్లీ మొత్తం 175 సీట్లలో కూటమికి ఎన్ని వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏందనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్ కనుక తీసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది అనే అంశం కనుక తీసుకున్నట్లయితే, మా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్లో తెలిసిన విషయం ఏంటంటే కనీసం అంటే కనీసం హీనపక్షంగా 370 సీట్లు తగ్గ 375 సీట్లు తగ్గదండి. తగ్గదు. ఎన్డీఏ కూటమికి 375 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గదండి. హయ్యెస్ట్ కనుక తీసుకుంటే అది 410 దాకా కనపడుతుందండి. హయ్యెస్ట్ 375కు తగ్గకుండా అది ఎప్పటికైనా పెరగొచ్చు అంటారా? 375కి తగ్గదండి. వర్షనార్యం ఇక హయెస్ట్ తీసుకుంటే 418 410 అండి. 410 దాకా వచ్చే అవకాశం ఉంది. 410 దాకా వచ్చే అవకాశం ఉంది. అవునండి. అంటే గతంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఈసారి ఎక్కువ రాబోతుంది చెప్పుకోవచ్చు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, తెలంగాణలో అసెంబ్లీ అది పార్లమెంట్ స్థానాలు ఏ విధంగా ఉండొచ్చు, ఏ పార్టీకి ఎన్ని, మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. ఓన్లీ తెలంగాణ. రైట్ అండి. తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే నేను తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి గతంలో నేను ఆర్టికల్ రాస్తూ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని 65 సీట్లకి మైనస్ ఆర్ ప్లస్ ఒక 5 సీట్లు ఉంటాయని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు రావడానికి అవకాశం ఉందని మైనస్ ఆర్ ప్లస్ ఒక 3 సీట్లు అని, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు మైనస్ ఆర్ ప్లస్ 1 అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసింది. సో ఇప్పుడు 2024 సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రిజల్ట్ ఏంటి అనే అంశంగా తీసుకున్నట్లయితే ఒక చిన్న మాట అంటే మనం గుర్తు చేసుకోవాలండి. 2001 సంవత్సరంలో ప్రారంభించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రతిహతంగా డే బై డే పరిణామం చెందుతూ ఒక అద్భుతమైన రీతిలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చిందండి. విజయం పరంపరని కొనసాగిస్తుంది. అలాంటిది మన 2023 జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకి బ్రేక్ పడింది. కానీ అత్యంత అవమానకరమైన స్థితిలో 2024 సంవత్సరంలో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలు ఘోరమైనటువంటి ఓటమిని చవి చూడబోతుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ఇప్పుడు. అవునండి. బీఆర్ఎస్ అంటే ఎంత అంటే కనీసం ఒక్క సీటు కూడా రానేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడబోతుందండి. ఒక్కటి కూడా రాదా? ఒక్కటి కూడా రాదండి. ఒక్క బీఆర్ఎస్ స్థానం ఒక్కటి కూడా రాదండి. చాలా కష్టం అండి. ఒకటి కూడా రాదండి. ఇకపోతే ఎంఐఎం పార్టీ తన సీట్ని కాపాడుకోవడంలో అష్ట కష్టాలు పడి ముప్పు తిప్పలు పడి మూడు చెర్లు నీళ్లు తాగి మొత్తం మీద తన సీటును తాను కాపాడుకోగలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్. అవును. డాక్టర్ మాధవీలత గారు వారికి బాగా అలాగే 2019 సంవత్సరంలో 4 సీట్లను కవిసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ 2024 సంవత్సరంలో అత్యధికంగా 8 సీట్లు సాధించబోతుంది. 8. అవునండి. అలాగనే 2019 సంవత్సరంలో కేవలం 3 సీట్లకి పరిమితమైనటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గవర్నమెంట్ కూడా ఫామ్లోకి వచ్చింది. గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈసారి అత్యధికంగా 8 సీట్లు సాధించబోతుందండి. 8 ఇది కూడా. సో వెరసి ఉన్నటువంటి మొత్తం 17 సీట్లలో బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, ఒక సీటు ఎంఐఎం పార్టీ గెలవబోతుంది. హైదరాబాద్ అది కూడా. అవును. హైదరాబాద్. సో ఇది తెలంగాణ ఫలితాలండి. అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా కూటమి అయితే గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడికి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పార్లమెంట్ విషయాలకు వచ్చినట్లయితే 8 సీట్లు బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం పార్టీ గెలుస్తుందని చెప్తాను. సో ఇది మొత్తంగా ఉన్నటువంటిది. ఇంకా ఇన్కేస్ మీరు ఇన్కేస్ చెప్పకుండా ఇంకేమన్నా పర్లేదు, ఏమన్నా అభ్యంతరం లేకుండా మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మక సాగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు మనము పార్లమెంట్ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మరొక అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 అత్యధికంగా 151 సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 2024 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు సాధించే అవకాశం ఉంది అనే అంశం కనుక తీసుకున్నట్లయితే అది కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉండగా దాంట్లో అత్యధికంగా 10 సీట్లని వైఎస్ఆర్సీపీ సాధించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తక్కువగా రాబోతుంది అనే అంశంగా తీసుకున్నట్లయితే అత్యల్పంగా వైజాగ్ ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క సీటుతోటి సరిపెట్టుకోబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. సో వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రం సాధించబోతుందని నేను చెప్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి కనుక తీసుకున్నట్లయితే ఈ కూటమి అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే గుంటూరు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కూటమికి 15 సీట్లు రాబోతున్నాయి. ఇక్కడ మొత్తం 17
కాన్స్టిట్యున్సీస్ ఉండగా అక్కడ 15 సీట్లు కూటమి సాధించబోతుంది. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 14 సీట్లు విజయం సాధిస్తుంది. అక్కడ జల్సేర తెనాల్లో ఒక సీటు సాధించడం ద్వారా టీడీపీ సహకరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కేవలం 2 సీట్లతోటి, అంటే ఒకటి వచ్చేసి వినుకొండ అలాగే బాపట్ల, ఈ 2 స్థానాల్లో కొంత విజయం వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బాపట్లలో కొంచెం టైట్గా ఉందని వినుకొండ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాగనే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంశాన్ని తీసుకున్నట్లయితే, ఉమ్మడి కడప జిల్లాలో 2019 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు. అలాంటిది ఈ 2024 సంవత్సరంలో కడపలో టీడీపీ అత్యధికంగా 3 సీట్లను సాధిస్తుంది. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో అత్యధికంగా కూటమికి గుంటూరు జిల్లాలో రాబోతున్నాయి, అత్యల్పంగా కడపలో రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా కర్నూలు జిల్లాలో రాబోతున్నాయి, అత్యల్పంగా ఒక్క సీటు వైజాగ్లో రాబోతుంది. అది అరక వ్యాలీ ద్వారా గెలవబోతానని చెప్పుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తంగా ఏపీలో మాత్రం డెఫినెట్గా కూటమి అయితే గవర్నమెంట్ ఫామ్స్ అయిపోతుంది. సో సెంట్రల్కి వచ్చేసరికి బీజేపీ కూడా అవుతుందని చెప్పేసి అయితే మీరు చెప్పారు. బట్ చూద్దాం ఏమవుతుందో. డెఫినెట్గా ఇది జరిగితే మీరైతే ఏంటంటే కన్ఫామ్గా మేము ఒక స్టడీ చేసాం, చేసి మాత్రమే ఇదేం చెప్పామని చెప్పారు. సో వెయిట్ చేద్దాం 4 తారీఖున. మరి మీరు కూడా వీటికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇంత కన్ఫామ్గా ప్రతి రాజకీయ ఫలితం విషయంలో నేను స్ట్రిక్ అనే ఉన్నాను. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరలా మనం అవకాశం ఉన్నప్పుడు సమయం చూసుకొని మనం డెఫినెట్గా అడుగుతారు. మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఒకసారి ఇది నిజమా కాదా అని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. సో మీరు సభాముఖ అంటే ఏమంటారు ఇంటర్వ్యూ ముఖంగా చెప్పారు కాబట్టి సో చూద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఇది ఏంటంటే 4 డెఫినెట్గా ఆంధ్రాలో కూటమి అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ సెంట్రల్లో బీజేపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆచార్య రాఘవేంద్రరావు గారు మనతో పాటు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching. This is Shyam signing off.